ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం లభించింది. 75 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి పూజారాణి పసిడి పతకాన్ని అందుకుంది. ఫైనల్స్లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ మావ్లోనోవాపై 5-0 తేడాతో పూజారాణి విజయం సాధించింది. ఈ ఛాంపియన్షిప్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం. 2019 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో సైతం పూజారాణి 81 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. కరోనా ఉధృతితో 2020లో ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించలేదు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది పూజారాణి. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు స్వర్ణం లభించింది. 75 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి పూజారాణి పసిడి పతకాన్ని అందుకుంది. ఫైనల్స్లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ మావ్లోనోవాపై 5-0 తేడాతో పూజారాణి విజయం సాధించింది. ఈ ఛాంపియన్షిప్లో భారత్కు ఇదే తొలి స్వర్ణం. 2019 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో సైతం పూజారాణి 81 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. కరోనా ఉధృతితో 2020లో ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ నిర్వహించలేదు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది పూజారాణి.